అయ్యా డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా మిత్రులతో మాట్లాడేటందుకు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణ లోపల కనీసం మాట్లాడుకునేటువంటి ఫెసిలిటేషన్ లేదు. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ అధికారులకు ముఖ్యంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారికి, అదేదో రింగ్ టోన్ పెట్టుకున్నావు కదా మహేందర్ రెడ్డి సార్, భద్రత మాదే బాధ్యత మాదే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఒక ఎమ్మెల్యే వచ్చి తమ కార్యకర్తల్ని బెయిలబుల్ పెట్టిరా నాన్ బెయిలబుల్ పెట్టిరా, రాత్రి గాంధీ దవాఖానికి ఎందుకు తీసుకుపోయినరు, అర్ధరాత్రి మ్యాజిస్ట్రేట్ ముంగట ఎందుకు ప్రొడ్యూస్ చేసిండ్రు, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టిరు అనేది చెప్పడానికి మూడు సార్లు నోటీసులు ఇస్తారు. దవాఖాన దగ్గర నోటీసు, మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక నోటీసు, తిరిగి మళ్ళా పొద్దుగాలు ఇంకొక నోటీస్ మార్చి ఇచ్చేస్తా ఉంటారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కనుసన్నలలో పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ ని అమలు చేయడం మరిచిపోయి కల్వకుంట్ల కుటుంబం ఏం చెప్తే గవే సెక్షన్లు రాస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే పోలీసు వాళ్ళని కొట్టినమని, పోలీసు వాళ్ళ విధులను ఆటంకపరిచినమని ఇట్లాంటి సెక్షన్లు పెడుతూ నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ అర్ధరాత్రిలో అపరాత్రులు రిమాండ్ చేస్తుంటే న్యాయ వ్యవస్థ మా జోక్యానికి మా మమ్మల్ని రక్షించడానికి రాకపోతే ఈ రాష్ట్రంలో ఇంకేం మిగలలేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. నిన్న జరిగిన సంఘటనలో ఎమ్మెల్సీ కవిత గారి పేరుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దినపత్రికలు టీవీ ఛానల్లో వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడానికి అక్కడికి వెళ్లినటువంటి కార్యకర్తల్ని కొట్టించి ఇంట్లో గూండాల్ని పెట్టుకొని మేమే దాడులు చేస్తామని చెప్పి వాళ్లే భౌతిక దాడులు చేసి మా నాయకుల్ని కొట్టి ఉల్టా చోర్ కొత్తవాళ్ళు కూడా లాగా ఉల్టా మా మీదనే 307 కేసులకు పెట్టడం అనేది దుర్మార్గం. దీన్ని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసనకు దిగాలని పిలుపునిచ్చి తన పాదయాత్రలో భాగంగా ఒక గంట నిరసన కూర్చుంటారన్న సందర్భంలో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కూడా అమానుషంగా అరెస్ట్ చేసి జనగామ పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు. నేను ఈ సందర్భంగా డీజీపీ గారిని సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా ద్వారా ప్రశ్నించదలుచుకున్నది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి నిరసన తెలియజేసే హక్కు ఉందా లేదా? పోలీస్ స్టేషన్ ముందుకో ఇతర పార్టీల దగ్గరకో వెళ్లి నిరసన చెప్పే హక్కును కూడా కాలరాస్తా ఉన్నారా? కొత్త రాజ్యాంగం ముఖ్యమంత్రి గారు కలలు కన్న బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొలగించి కొత్త రాజ్యాంగం కమాండ్ కంట్రోల్ వచ్చిన తర్వాత కొత్త పీనల్ కోడ్ తెలంగాణకు ఏమైనా వచ్చిందా చెప్పాలని చెప్పి డీజీపీ గారిని సందర్భంగా డిమాండ్ చేస్తూ మా మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా వెంటనే విత్డ్రా చేయాలని తెలంగాణ పోలీసులను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు పోలీసు వాళ్ళని ఒక టూల్ లాగా వాడుకొని పోలీసు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తూ అడకత్తరలో పోకచెక్కలాగా అమీన్ సాబులను సిఐ సాబులను బలి చేసేటువంటి కుట్రని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. లేకపోతే ముందుగాలో పెట్టిన సెక్షన్లు తర్వాత అర్ధరాత్రి మారుతాయి, అర్ధరాత్రి పెట్టిన సెక్షన్లు పొద్దుగాల మారుతాయి. ఎందుకు మారిందో ఎవరు చెప్పారు? రాత్రి నోటీస్ ఎందుకు ఇచ్చారంటే ఎవరు చెప్పారు? హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోయారంటే ఏం చెప్పారు? అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులకున్న హక్కుల్ని కూడా కాల రాయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మేము కంప్లైంట్ ఇచ్చాం, మేము ఇచ్చిన కంప్లైంట్ కు రాతపూర్వకంగా రిసీవ్డ్ కాపీ ఇచ్చారు తప్ప ఇప్పటిదాకా దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు వాళ్ళు నోరు మెదపట్లేదు. మళ్ళా భవిష్యత్ దీనికి డీజీపీ గారు లేదా 6 నెలల తర్వాత వచ్చే కొత్త ఉద్యోగం ఏందని బేరసారాలు కొనసాగించిన తర్వాతనో డీజీపీ గారు ఆ పోస్టుకు అనుకూలంగా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు పెట్టాలని వద్దా అనేది నిర్ణయం తీసుకుంటారు. డిసెంబర్ దగ్గరకు వస్తుంది కదా, రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది కదా, మళ్ళీ ప్రత్యేక కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు ఏదో ఉద్యోగం రావాలి కదా. బహుశా దానికోసం మహేందర్ రెడ్డి గారు అది క్లియర్ అయితే గానీ ఇది క్లియర్ అయ్యాని బేరసారాలు కొనసాగిస్తున్నట్టు మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు మాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి సందర్భంగా అన్ని బెయిలబుల్ కేసులు ఉన్నాయి కాబట్టి మాజిస్ట్రేట్ గారు పర్సనల్ బాండ్ మీద వీరందరినీ కూడా విడుదల చేసినారు. కానీ అర్ధరాత్రి జరిగినటువంటి హై డ్రామాలో 307 పెట్టి నోటీసులు ఇచ్చినటువంటి మాట వాస్తవం. తిరిగి మేము ఎవరం లేము కాబట్టి వీరందరి దగ్గర నుంచి ఆ నోటీసుల్ని వెనక్కి తీసుకొని ఇంకా నోటీసులు లేవని పోలీసు వాళ్ళు కానీ ఇంకెవరన్నా భావిస్తూ ఉంటే మా కార్యకర్తలు తెలివికల్లోళ్ళు రాత్రి వాటిని అన్నింటినీ కూడా సెల్ ఫోన్లలో తీసుకున్నాం. ఏ సెక్షన్లు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు సెక్షన్లు మార్చిండ్రు అనేది ఇది పోలీస్ స్టేషన్ ఆవరణ కాబట్టి సాయంత్రం కల్లా పోలీసు వాళ్ళు ఇచ్చిన వివరణ తర్వాత మళ్ళీ మేము మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. రంగన్న నాయకత్వం. చింతలన్న నాయకత్వం. చింతలన్న నాయకత్వం. రఘునందనన్న నాయకత్వం. చింతలన్న నాయకత్వం.
నశించాలి నశించాలి. టీఆర్ఎస్ గుండాలు వచ్చేసి లాఠీ చార్జ్ ఇందిత లావు కర్రలు పట్టుకుని వస్తే పోలీసులు ఏం చెప్తారంటే, పోలీసులు ఏం చెప్తారంటే వాళ్ళు కొడతారు మీరు వెళ్ళిపోండి, వాళ్ళు కొడతారు మీరు వెళ్ళిపోండి వీళ్ళు చెప్తున్నారు. సీఐ నరేందర్ గారు మహిళలతో ఎట్లా మాట్లాడుతున్నారంటే రూడ్ గా మాట్లాడుతున్నారు. రవిరాజ్ రాథోడ్ గారు వాళ్ళు పోలీసులు టీఆర్ఎస్ తో కుంభకాయపై మహిళల్ని అసభ్యంగా తాకడము, మహిళల్ని మళ్ళీ మా బీజేపీ నాయకులందరినీ కూడా కొట్టడం ఇవన్నీ కూడా ఇక్కడ రవిరాజ్ రాథోడ్ గారు చేశారు. ఇది పోలీసులు ప్రజలకు అండదండగా ఉండాల్సిన అవసరము, అటువంటిది వాళ్ళే కుంభకాయపై మిమ్మల్ని కొడతారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటారా పోలీసులు? 35-40 మంది పోలీసులు ఏం చేసిండ్రు అసలు నిన్న? వాళ్ళని కాపాడడానికి కోసం ఉన్నారా మీరు? లాఠీచార్జీలు పట్టుకున్నప్పుడు ఏం చేసిండ్రు మీరు? అసలు మీ లాఠీలు వాళ్ళ చేతిలోకి ఎట్టండి? మీరు లాఠీలతో పొడుస్తుంటే ఏం చేసిండ్రు? ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఒక్క సీసీ ఫుటేజ్ తెప్పియలేదు, ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. దాని గురించి వెంటనే చెప్పాల్సిన అవసరం ఉంది. మేము మహిళా కమిషన్ కూడా అప్రోచ్ అవుతాం. మేము దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము వెనక్కి పోమని చెప్పేసి తెలియపరుస్తున్నాం.